हेलो गाइस वेलकम बैक टू न्यू वीडियो ऑफ टीम पिप्स गेमिंग गाइस అందరూ ఉన్నారు సో గాయస్ ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే మనకి ఫ్రీ ఫైర్ 50 యానివర్సరీ రాబోతుంది కదా సో ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను సో ఏ ఐటమ్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్రీగా ఏమేం రాబోతున్నాయి దాని గురించి అయితే మాట్లాడదాం సో ఎక్కడ స్కిప్ చేద్దాం ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి మీకు ఇది ఎప్పుడు వీడియో అంటే నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది సో గాయస్ చాలా మంది చూస్తున్నారు సో ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీలైనంత వరకు అండ్ మీరు కూడా లైక్ చేయండి అండ్ ఇప్పుడు చేసి మనం అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ఇట్ గైస్ సో గైస్ ముందుగా వచ్చేసి మనం అయితే కొత్తగా రాబోయే ఇంక్యుబేటర్ బండిల్స్ గురించి అయితే మాట్లాడదాం సో గైస్ మీరైతే స్క్రీన్స్ కొచ్చు ఇవే అన్నమాట మనకైతే కొత్తగా రాబోయే ఇంక్యుబేటర్ బండిల్స్ అండ్ ఇక్కడ మనకైతే టాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట రెడ్ కలర్ లో అండ్ మీ అందరూ తెలిసిందే ఏదైనా కూడా మనకైతే రెడ్ కలర్ అయితే టాప్ ఇస్తారు కాబట్టి సో మీ అందరూ తెలిసిందే ఇదే టాప్ బండిల్ అని చెప్పి నెక్స్ట్ చూసుకుంటే గ్రీన్ బండిల్ అయితే ఉందన్నమాట సో నా ఒపీనియన్ ఏంటంటే రీసెంట్ గా మనకైతే ఏవైతే కొత్త ఇంక్యుబేటర్ బండిల్స్ వచ్చాయో వాటన్నిటిలో పోల్చుకున్నట్లయితే ఇది చాలా మంచిది అనిపించింది నాకైతే అండ్ మెయిన్ గా వచ్చేసి వీడియోలో ఈ బండిల్ ఇక్కడ చూస్తున్నా కదా సో ఈ బండిల్ అయితే నాకు నిజంగా నాకు చాలా చాలా నచ్చింది ఈ కలర్ అయితే చాలా నచ్చింది అనమాట అంటే లైట్ గా ఉందన్నమాట సో హెవీగా వెయిట్ లేకుండా సో లైట్ గా చాలా చాలా నచ్చింది నాకైతే ఆ బండిల్ వచ్చేసి థర్డ్ బండిల్ అనమాట అండ్ మీకు ఈ ఇంక్యుబేటర్ నచ్చిందా లేదా కామెంట్స్ లో చెప్పండి సో నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను రీసెంట్ గా వచ్చిన కొత్త ఇంక్యుబేటర్స్ ఏవి నాకు నచ్చలేదు రీసెంట్ గా వచ్చిన కొత్త ఇంక్యుబేటర్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకున్నట్లయితే ఇది బాగుంది అనిపిస్తుంది అనమాట నాకైతే ఆ థర్డ్ది ఏదైతే ఉందో బండిల్ సో అదైతే నాకు చాలా చాలా నచ్చింది సో ఈ ఇంక్యుబేటర్ మీకు నచ్చిందా లేదని ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ అదేవిధంగా వెపన్ ఇంక్యుబేటర్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఏడబ్ల్యూ ఇంక్యుబేటర్ అవుతుంది అని చెప్పి అండ్ ఇప్పుడు మనకి 50th యానివర్సరీ ఆల్ ఐటమ్స్ సో గైస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీటిలోనే మనకైతే ఫ్రీ ఐటమ్స్ కానీ లేకపోతే మనకైతే డైమండ్స్ పెట్టే కానీ సో ఇవన్నీ కూడా సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ముందుగా చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ సో చూస్తున్నారు కదా అండ్ బ్యానర్స్ అవతార్స్ ఇవన్నీ మీకు తెలిసినవే ఎందుకంటే ఏ ఈవెంట్ వచ్చినా కూడా ఇలాంటివి అయితే మనకు ఫ్రీగా వస్తాయి కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే హైలైట్ గా వచ్చేసి సో 500 నెంబర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఎందుకంటే 50th యానివర్సరీ కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవన్నమాట మెయిన్ గా అయితే మనకైతే ఉన్న సో స్టార్టింగ్ ఐటమ్స్ అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఫేస్ పెయింట్ అయితే ఉందన్నమాట సో ఇలాంటివన్నీ మనకైతే మాక్సిమం ఫ్రీగానే ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మనకైతే నెక్స్ట్ ఐటమ్స్ కొన్నట్లయితే మనకి ఇక్కడ ఒక స్కైవింగ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా సో చూడడానికి అయితే ఇక్కడ రౌండ్ గా దొరుకుతుంది మరి ఏదో నాకైతే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అనమాట చూడడానికి అయితే సో స్కైవింగ్ స్క్రీన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించింది స్కైవింగ్ సంబంధించింది మనకైతే యానిమేషన్ అయితే ఉంటుంది కదా ప్రొఫైల్ యానిమేషన్ సో అదనమాట ఇవి తొందరలోనే సో ఇది వచ్చేసి మనకైతే ఫెడరల్ రాబోతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఫెడరల్ ఇది వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి మనకైతే ఫెడరల్ తొందర రాబోతున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక పరంగ్ స్క్రీన్ అయితే ఉంది సో నిజంగా చాలా చాలా బాగుంది అనమాట సో ఈ కలర్ వచ్చేసి అండ్ లెజెండ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇది కూడా ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను స్కైపింగ్ స్కిన్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ప్రొఫైల్ యానిమేషన్ ఇప్పుడు చూపించాను కదా సో ఇవైతే తొందరలోనే మనకైతే ఫేడెడ్ విలో రాబోతున్నాయి సో మీకు నచ్చిన అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటమ్స్ గురించి మాట్లాడదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే లూట్ బాక్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి అయితే మాక్సిమం మనకి ఫ్రీగానే వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక లెజెండరీ బ్యాక్ ప్యాక్ అయితే కనిపిస్తుంది అనమాట సో చూడడానికి నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది సో యానిమేషన్ వచ్చేసి సో లెవెల్ 3 లెవెల్ 2 లెవెల్ 1 అయితే మీరు చూడొచ్చు సో ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ వచ్చేసి మీకు నచ్చిన లేదా కామెంట్స్ లో చెప్పండి సో మాక్సిమం మనకైతే ఫ్రీగా ఇవ్వచ్చు లేదంటే టాప్ ఓవెంట్ లో కూడా రావచ్చు అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొక బ్యాక్ ప్యాక్ స్కిన్ కూడా ఉందన్నమాట సో ఇది కూడా సో మొత్తం అన్ని ఒకే థీమ్ లో అయితే ఉన్నాయి అండ్ ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే సో సర్ఫ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట సో మోస్ట్లీ ఇవి కూడా ఫ్రీగా వస్తాయి అండ్ అదేవిధంగా ఇంకోటి అయితే మనకైతే పరంగ్ స్కిన్ అయితే ఉందన్నమాట సో ఇదిలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ప్యాన్ స్కిన్ ఉంది సో ప్యాన్ స్కిన్ బ్యాక్ స్కిన్ పరాంగులు ఇవన్నీ 90% వచ్చేసి మనకైతే ఫ్రీగానే ఇస్తారు చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి అండ్ అదేవిధంగా చెప్పుకోవడం మర్చిపోయారు సో ఈ పారాచూట్లు కూడా ఫ్రీగానే ఇస్తారు అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి సో ఇమోట్ అయితే ఉందన్నమాట ఫ్లయింగ్ సాసర్ అంట ఇమోట్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ సో పెట్ స్కిన్స్ అయితే ఉన్నాయి సో ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి వీటిల్లోనే మాక్సిమం కొనైతే ఫ్రీగా రావచ్చు లైక్ ఇమోట్ పక్కన పెడితే అండ్ మిగిలిన ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ మనకి బ్యాక్ ప్యాక్ స్కిన్స్ కానీ లేకపోతే లూడ్ బాక్సులు కానీ సో ఇలాంటివి అయితే ఫ్రీగా వస్తాయి అండ్ నెక్స్ట్ మిగిలిన ఐటమ్స్ గురించి అయితే మాట్లాడదాం అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే కొన్ని గన్ స్కిన్స్ అయితే కనిపిస్తుంది అనమాట గ్రోజా కానీ M4A1 కానీ సో వచ్చేసి మనకైతే థీమ్ గన్ స్కిన్స్ అనమాట మనకైతే ఫ్రీ ఫైర్ 50th యానివర్సరీ వచ్చే గన్ స్కిన్స్ అండ్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి సో ఇవి వచ్చేసి మాక్సిమం ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ హైలైట్ గా చెప్పుకోవడానికి వచ్చేసి మనకైతే EVO M1 అయితే ఉందన్నమాట సో దీని గురించి చాలా ఇంతకు ముందు కన్ఫర్మ్ డేట్ కూడా చెప్పాను మనకైతే August 29th వచ్చే అవకాశం అయితే 99% ఉందని చెప్పి ఎందుకు అంత లేట్ అంటే మనకైతే ఫ్రీ ఫైర్ 50th యానివర్సరీ అఫిషియల్ డేట్ వచ్చేసి 23rd అనమాట August 23rd అండ్ మోస్ట్లీ వచ్చేసి మనకైతే 23rd నుంచి 27th లోపు మనకైతే ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో EVO M1 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే లెవెల్ 7 ఇమోట్ అనమాట దాంతో పాటు మనకైతే గ్లూ వాల్ అయితే ఉంది సో ఈ గ్లూ వాల్ కూడా చూడడానికి అయితే చాలా సింపుల్ గా చాలా నచ్చింది అయితే నాకైతే అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చూడండి చాలా చాలా నార్మల్ గా ఉంది అనమాట గ్లూ వాల్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక కటానా స్కిన్ కూడా ఉంది అనమాట సో స్కిన్ నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట సో చాలా సింపుల్ గా ఉన్న ఐటమ్స్ వచ్చేసి అండ్ షో ఆఫ్ లేకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక ఇమోట్ అయితే ఉంది సో ప్రతిసారి
సారీ యానివర్సరీ కి మనకైతే ఒక ఇమోట్ ఖచ్చితంగా ఇస్తారు కదా. సో ఈసారి కూడా ఇమోట్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని మనకైతే సో యానిమేషన్స్ అంటూ కొంచెం ఓవర్ గా లేవు అన్నమాట. సింపుల్ గా చాలా చాలా నీట్ గా చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఎలా ఉన్నాయని ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మిగిలిన ఐటమ్స్ విషయానికి వస్తే సో మనకైతే మెయిన్ గా బండిల్స్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకైతే ఫ్రీ ఫైర్ 5th యానివర్సరీ వచ్చే బండిల్స్ అనమాట. సో ప్రతిసారి యానివర్సరీ కి కొన్ని అయితే హైలైట్ గా బండిల్స్ ఇస్తుంటారు కదా, ఫైర్ రెడ్ వెళ్ళాలని లేకపోతే ఏదైనా ఈవెంట్ లో కానీ. అండ్ వీటిలో మాక్సిమం మనకైతే ఫీమేల్ బండిల్స్ వచ్చేసి ఫ్రీగా ఇస్తుంటారు. మరి ఈసారి ఫీమేల్ ఫ్రీగా ఇస్తారా మేల్ బండిల్స్ ఫ్రీగా ఇస్తారని చూద్దాం. సో బండిల్స్ చూడానికి వస్తే సో బండిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ బండిల్ చూడడానికి చాలా నార్మల్ గా ఎలాంటి యానిమేషన్ లేదు కాబట్టి మోస్ట్లీ ఫ్రీగా ఇవ్వచ్చు, ఎందుకంటే దీనికంటే కొంచెం ఏమీ లేదనమాట యానిమేషన్. సో నార్మల్ గా చూడడానికి అయితే అండ్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు చూసుకున్నట్లయితే దీని అవతారం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్రీగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే బండిల్ వచ్చేసి ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. బండిల్ ముఖం చూస్తే తెలిసిపోతుంది మనకి ఫ్రీగా అనేది లేకపోతే డైమండ్స్ లాగా వస్తాయని చెప్పి. అండ్ చూసుకున్నట్లయితే మనకైతే మాస్టర్ ట్రక్ స్కిన్ ఉంది. సో మోస్ట్లీ మాస్టర్ ట్రక్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. అండ్ అదే చూసుకున్నట్లయితే మనకైతే లాంబార్గిని కార్ స్కిన్ కూడా ఉంది. సో స్కిన్ చాలా చాలా సో నార్మల్ గా ఏం షో ఆఫ్ లేకుండా సో సింపుల్ గా ఉందన్నమాట. అండ్ అదే చూసుకున్నట్లయితే మనకైతే సో గ్రెనేడ్స్ కానీ అండ్ బైక్ స్కిన్స్ కానీ సో ఇవన్నీ నాకు తెలిసినంత 90% ఇవి కూడా ఫ్రీగానే వస్తాయి. సో బండిల్స్ లో ఏదో ఒక బండిల్ ఫ్రీగా వస్తుంది. అండ్ విధంగా మనకైతే ఈ వెహికల్ స్కిన్స్ లో కానీ అండ్ గ్రైండ్ స్కిన్స్ లో కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ అండ్ గన్ స్కిన్స్ కానీ సో ప్రతి ఒక్క ఐటమ్ లో ప్రతి ఒక్క ఏ అయితే ఉన్నాయో వాళ్ళ కేటగిరీస్ లో మనకైతే వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఫ్రీగా ఖచ్చితంగా వస్తాయి. సో ఇవన్నమాట ఫ్రీ ఫైర్ 5th యానివర్సరీ వచ్చే అన్ని ఐటమ్స్. మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది మెయిన్ గా ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్ గైస్.